ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మన ఇంట్లోని పరిశుభ్రంగా పెట్టుకుని ఆ ఇంట్లో ఏదో ఒక డివోషనల్ ఒక సౌండ్ వచ్చేటట్టుగా ఏదో ఒక స్తోత్రాలు ఏదో ఒకటి నిరంతరం ఉండడం వల్ల ఆ ఇంట్లో ఒక వైబ్రేటెడ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా నామస్మరణానికి ఎటువంటి పెద్ద నియమాలు అది ఉండవు కాబట్టి నామస్మరణ జపం అయి చేసుకుంటూ ఉండొచ్చు. అదేవిధంగా ప్రధానంగా ఈరోజు చెప్పే అంశం ఏంటంటే ఎక్కడైనా ఇంట్లోని పెగిలిపోయినటువంటి అద్దాలు అంటే మిరర్స్ లాంటివి, అలాగే పెగిలిపోయిన గాజు ముక్కలు అలాంటివి ఇలాంటివి జనరల్గా ఉండకూడదు. అవి ఏమైనా ఉన్నా కానీ చేంజ్ చేసుకుంటూ ఉండండి. స్పష్టంగా అద్దం క్లియర్గా ఉంటే చాలా మంచి జరుగుతూ ఉంటుంది. అద్దాన్ని కూడా మిరర్స్ని ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. దానికి ఒక వాస్తు శాస్త్ర రీత్యా అద్దం కూడా జనరల్గా అయితే కొద్దిగా నార్త్ గోడకు ఉండడం శుభం. ఏదైనా డౌట్ ఉన్నప్పుడు వాస్తు ప్రకారంగా చూపించుకుని పెట్టుకోవడం మంచిదండి. అయితే ఒకటి ఏంటంటే పెగిలిపోయినటువంటివి అద్దాలు ఉండకూడదు. అలాంటి అద్దాల్లో మనం ముఖాన్ని చూసుకోవడము మనం అవన్నీ కూడా చాలా ఎఫెక్టెడ్ ఇస్తూ ఉంటాయి కాబట్టి పెగిలిపోయినటువంటి లేకుండా చూసుకుంటూ ఉండండి. అదేవిధంగా ఇల్లు పరిశుభ్రంగా పెట్టుకోవడం వల్ల లక్ష్మీ ప్రభావం అనుకూలిస్తూ ఉంటుంది. ఒక సుగంధ భరితమైనటువంటి ఏవో పర్ఫ్యూమ్స్ లాంటివి వస్తూ ఉంటుంటే ఆ ఇల్లు లక్ష్మీ నిలయంలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది. డివోషనాలిటీ కూడా అంత శక్తిగా తరంగాలు ఉంటూ ఉంటాయి కాబట్టి మీరు చిన్న చిన్నవైనప్పటికీ కూడా ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి ఇవి టిప్స్. మంచిదండి. ఓం నమ శివాయ.